హలో రాజా సింగో, మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? గల అట్ట నోరు తెరిచి ఉన్నవింది. అయినా నువ్వు ఎప్పుడు కారు లైవ్ లో తప్పితే బయట కనబడమైంది. కొంపదీసి బయట మా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక భయపడి ఇట్ట కారులో ఉండే పని కాని చేస్తున్నావా ఏంది? ఇంతకీ ఈ షోలో టార్గెట్ గా ఎవరిని పెట్టుకుని వచ్చావో చెప్పు. పవన్ కళ్యాణ్. అబ్బో, ఏంది సింగు అట్ట పవర్ స్టార్ పై పని చేసేస్తున్నావు? కొంపదీసి కత్తి శ్రీరెడ్డి లాగా పవన్ ని తిట్టి ఫేమస్ అయిపోవాలనుకుంటున్నావా ఏంది? ఇంతకీ పవన్ గురించి ఏం చెప్తావో? ఒకప్పుడు మీ ఫ్యాన్ అందరుండే, మేము కూడా దాంట్లో ఒకటి. పండబడా, ఏం చెప్తావంటే నువ్వేంది? ఒకప్పుడు పవన్ ఫ్యాన్ అంటావో, కొంపదీసి నువ్వు పవన్ ని ఇప్పుడు ఏం తిట్టినా వాళ్ళ ఫ్యాన్స్ నిన్ను తిట్టకుండా ఉండాలనే ఇట్ట ఫ్యాన్స్ అంటున్నావా ఏంది? ఆలీ లాంటి పవన్ వీరాభిమానే పవన్ ని తిడితే వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకోలా, అట్టాంటిది నిన్నెందుకు వదిలి పెడతారా? ఏం తిట్టాలనుకుంటున్నావు తిట్టేసి? అసలు మీరు ఎవరు? ఇదిగో రాజా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పటి వరకు పవన్ మాజీ ఫ్యాన్ అని కబుర్లు చెప్పింది నువ్వు, ఇప్పుడేంది ఆయన ఎవరు అంటావో? ఆయన ఎవరు తెలియకుండానే మీ మోదీ 2014 ఎన్నికల్లో పక్కన కూర్చోబెట్టుకున్నాడు అంటావా? నేను ఒకప్పుడు గారు అండే, కానీ ఆ ఏదో జనసేన చిల్లర పార్టీ పెట్టిండు, దానికి అధ్యక్షు. తస్సదియా రాజా, అట్ట జనసేనని చిల్లర పార్టీ అంటున్నావో? అయినా ఓటుకి చిల్లరిచ్చే సాంప్రదాయానికి చరమగీతం పాడే పార్టీ అని అందరూ అంటుంటే నువ్వేంది చిల్లర పార్టీ అంటావో? నీ లెక్క ప్రకారం అది చిల్లర పార్టీని అయితే మీ అమిత్ షా బీజేపీలో ఆ పార్టీని విలీనం చేయమని అన్నిసార్లు పవన్ ఎందుకు రిక్వెస్ట్ చేస్తాడో? అయినా హిందువుల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు అసలు ఆ పవన్ కళ్యాణ్కి అర్థమవుతుందా లేదా నాకు డౌట్. పవన్ మాట్లాడితే పవన్కి అర్థమవుతుందని అట్ట అంటావేంది? ఆయన మాట్లాడేది సీఎంల దగ్గర నుంచి సామాన్య ప్రజల దాకా అందరికీ అర్థమయ్యి ఆయన డిమాండ్లన్నీ తీరుస్తుంటే నువ్వు ఇట్ట మాట్లాడొచ్చా? ప్రజల సంగతి తర్వాత అసలు పవన్ మాట్లాడేది నీకు అర్థమవుతుందో లేదో మందు చెప్పు. ఏదైనా కుట్లాట చేసేవాళ్ళంట హిందూ అంట. ఇదిగో రాజా, పవన్ 25 అంటే నువ్వేంది రూపాయి అన్నట్టు కథలు చెప్తావో? ఆయన కొంతమంది హిందువుల్ని అన్నాడు, కానీ మొత్తం హిందువుల్ని ఎక్కడన్నాడు? హే, నీకు ఇప్పుడు పవన్ వీడియో చూపిస్తే చూడు. ఎంతమంది విదేశాలకు వెళ్ళి గల్ఫ్లకు వెళ్ళిన చాలా మంది అన్న మన దేశం బాగుంటుందని చెప్పింది ఎవరు? హిందువులు కాదు, ముస్లింలు చెప్పింది నాకు. అంటే ఈ దేశం అంత బలం ఇక్కడ మన అన్ని దాటలు కాకపోతే మనం దీన్ని తప్పుగా తీసుకుంటాం మనం. ఎందుకంటే ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే కూడా చెప్తున్నారు. చూసా, పవన్ హిందువుల్లోని కొంతమందిని అంటే నువ్వేంది మొత్తం హిందువులు అన్నట్టు కలరంగిస్తున్నావో? అసలు పవన్ కళ్యాణ్ మీరు హిందువా? ఇదిగో రాజా సింగో, పవన్ ని అట్ట హిందువా అని అంటావో? ఆయన హిందువు కాకపోయి ఉంటే తిరుపతి గుళ్ళో డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు ప్రవేశిస్తాడో? నేను చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఏంది సింగో, అట్టా పవన్ ని బండబూతులు తిడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? అయినా ఆయన ఏపీలోని సీఎం మాటలకే భయపడకుండా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఇంక నీకేం భయపడతాడే? హే, మీ భాషలో మీకు అర్థమయ్యేలాగా చాలా మాటలను చెప్పొచ్చు, కానీ మీరు ఇవాళ మొత్తం హిందూ సమాజం పైననే మీరు ఇవాళ టార్గెట్ చేసినారు. పాసుగాల, నీకు ఆ వీడియో చూపించిన అర్థం కాదేంది? అయినా ఆయన మొత్తం హిందువుల్ని అన్న లెక్కే అయితే నువ్వు తప్ప మీ బీజేపీ అగ్రనేతలు ఎందుకు స్పందించలేదు? హిందూ ధర్మం గురించి మీకు అవగాహన ఉందా లేదా అది కూడా మీకు తెలియదు అనుకుంటా నేను. ఏంది సింగు, అట్ట హిందూ ధర్మం గురించి పవన్ కి అవగాహన లేదంటావో? ఆయన సంగతి తర్వాత, ముందు నీకు అవగాహన ఉందో లేదో చెప్పు. హిందూ మతంలో ప్రతి మతాన్ని గౌరవించాలని ఉంది కదా, అట్లాంటి ధర్మాన్ని ఆచరిస్తున్న నువ్వు పక్క మతాలను ఎందుకు ద్వేషిస్తున్నావో చెప్పు. అంతెందుకో, ముస్లిం ఓట్లు నాకు వద్దని బహిరంగంగా చెప్పావు, హిందూ ధర్మాన్ని నువ్వు తెలుసుకుని పాటిస్తున్నావా? మీరు ఇవాళ హిందువుల పైన అంత కోపం మీకు ఎందుకు? పవన్ కి హిందువులపై అంత కోపం ఎందుకని అట్ట అంటావో? ఆయనకి నిజంగా హిందుత్వం హిందువులపై కోపమే ఉండుంటే పూజలతోనే తన కార్యక్రమాలన్నీ ఎందుకు ప్రారంభిస్తాడే? హే, మీరు ఇవాళ ఒక పార్టీ పెట్టుకున్నారు, జనసేన చిల్లర పార్టీ. ఆ పార్టీలో ఎవరు హిందువులు లేరా? మీరు కూడా కన్వర్ట్ అయిపోయినారా? తస్సదియా రాజసింగో, పవన్ ని అట్ట కన్వర్ట్ అయ్యాడని అంటున్నావో? మీరు నిజంగా కన్వర్ట్ అయిన నేతలు అనకుండా పవన్ అంటే అట్ట? ఎలక్షన్ అయితే లేదు కదా ఇప్పుడు, ఇంకా ఎలక్షన్ అయిపోయింది. ఇదిగో రాజసింగో, నువ్వు ఈ ముక్కతో పక్కా పొలిటీషియన్ అనిపించుకున్నావుగా, అయినా ఇప్పుడేం ఎలక్షన్ లేవు కదా, ఈ మాటలు ఎందుకు అంటున్నావో? అంటే నీ లెక్క ప్రకారం ఎలక్షన్ల సమయంలో మీరు కావాలనే ఇట్లాంటి మాటలు మాట్లాడతారని చెప్పకనే చెప్పావు కదా. మీ జగన్ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఏందేందే మళ్ళీ చెప్పు ముక్క. మీ జగన్ ఉన్నాడు ముఖ్యమంత్రి. చూడు రాజా, నువ్వు రోజు పేపర్ చదువుతున్నావా లేదా?
పవన్ జగన్ ని కనీసం ముఖ్యమంత్రిగా గుర్తించను అని అంటుంటే నువ్వేంది మీ జగన్ అంటావు? బాబుకు వ్యతిరేకంగా జగన్ తో మీరు మొన్నటి వరకు చేయగలిపి ఇప్పుడు జగన్ పవన్ ఒకటే అన్నట్టు మాట్లాడతావు ఏంటి సామి? బాగా ఇస్తారు ఇప్పుడు మీకు, బాగా ఇస్తారు ఇప్పుడు మీకు. నీ పోసు గల జగన్ పవన్ కి బాగా ఇస్తాడని అట్టా భయపెడుతున్నావు? అయినా లాంగ్ మార్చ్ లాంటి ఉద్యమాలతో పవనే జగన్ ని భయపెడుతుంటే నువ్వు ఇట్లా మాట్లాడొచ్చా? కానీ ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఏమీ లేదు, అసలు హిందుల పైన మీరు ఈ విధంగా ఎందుకు కామెంట్ చేస్తున్నారు? అసలు ఏంది మీ ఉద్దేశం ఏంది? సదియా మీ సిద్ధాంతాలన్నీ పవన్ కు వస్తారేంది? పవన్ హిందువుల్ని గడ్డ పైన ఉండొద్దు అన్నట్లు మాట్లాడుతున్నావా? మీరు ఈ గడ్డపై ముస్లింలు ఉండకూడదని ఎన్నిసార్లు చెప్పలా? అట్లాంటిది మీరు పవన్ గురించి ఇట్లా మాట్లాడొచ్చా? ఖబర్దార్ కమన్, ఖబర్దార్ అంటున్నాను మీకు. ఏంది సింగు అట్టా పవన్ ని ఖబర్దార్ అంటున్నావు? అయినా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి నీకు ఖబర్దార్ అనేంత సీన్ ఉందంటావా? నీకు ఒక్క నియోజకవర్గంలోనే ఫ్యాన్స్ ఉంటారు, అదే పవన్ కైతే రెండు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల్లో ఫ్యాన్స్ ఉంటారు. అట్లాంటి నీకు పవన్ విమర్శించే స్థాయి ఉందంటావు సామి? ఇవాళ మీరు సెక్యులరిజం ఏదోదో మీరు మాట్లాడుతున్నారు, అసలు సెక్యులరిజం గురించి మీకు తెలుసా? వరే వరే వరే, సెక్యులరిజం గురించి పవన్ కి తెలుసా అని అడుగుతున్నావు? ముందు నీకు ఆ పదం తెలుసో లేదో చెప్పు. ఇప్పుడు నీకు మళ్ళీ ఇంకో ఈ వీడియో చూపిస్తా చూడు. ये एमआईएम के कुत्ते हैं मेरे भाई, और आज मैं आपको ये बताना चाहूंगा कि जहां जहां पर इनके विधायक या इनके पार्षद तैयार होंगे समझो वहां पर आईएसआई की एक्टिविटीज बढ़ जाएगी, आतंकवादियों का बढ़ावा बढ़ जाएगा वहां पर, वहां का हिंदू सुरक्षित नहीं रहेगा और आने वाले समय में देश भी सुरक्षित नहीं रहेगा मेरे भाई, क्योंकि जो भी इस देश में रहना चाहता है अगर कोई भी भारत माँ की जय नहीं बोले उसको हम धरती से नहीं पूरे विश्व से हटा देंगे हम लोग. చూసావా ఈ వీడియోలో ముస్లింల గురించి ఎంత నీచంగా మాట్లాడావో? నీలాంటి వ్యక్తులకు సెక్యులరిజం గురించి మాట్లాడే అర్హత ఉందంటావా? అయినా పవన్ తో 2024 ఎన్నికల్లో దోస్తీ చేయాలని మీ పార్టీ నేతలు తహదాలాడుతుంటే నువ్వు ఇట్టా మాట్లాడొచ్చా? మొత్తానికి పవన్ పై మాట్లాడి వన్ డే స్టార్ అయ్యావుగా, కానీ పవన్ గురించి ఇట్టా మాట్లాడినందుకు ఫ్యూచర్ లో బాధపడతావులే. ఇంకెళ్ళు.